చూస్తున్నారు కదా, నేను ఫ్రెష్గా జ్యూసీగా ఉన్న ఉసిరికాయలు తీసుకున్నాను. అండ్ వీటిని నేను శుభ్రంగా కడిగేసేసి అండ్ తర్వాత తుడిచేసి తడి లేకుండా ఈ కంటైనర్లోకి తీసుకున్నాను. సో అర్థమయ్యే ఉంటుంది. ఇవాళ నేను మీతోటి నేను ప్రతిసారి పెట్టే ఉసిరి ఆవకాయ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఒక బాణలు తీసుకొని దాంట్లో నేను పప్పు నూనె తీసుకున్నాను, జింజర్లీ ఆయిల్ అని కూడా అంటారు. అండ్ స్టవ్ వచ్చేసేసి మీడియం లోలోనే ఉంచుతాను, బాయిల్ అవ్వద్దు నూనె. కొంచెం బాగా వేడిగా అయిపోయిన తర్వాత వాటిల్లోకి మనము తీసుకున్న క్వాంటిటీ ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని డీప్ ఫ్రై చేయాలి. ఇలా డైరెక్ట్గా వేయడానికి నూనె ఒలుకుతుంది అనుకుంటే ఇలా ఒక చిల్లులు గరిటెలో తీసుకొని అయినా నెమ్మదిగా మనము నూనెలోకి ఉసిరికాయలు వేసుకున్నాము. అండ్ అవి బాయిల్ అయినట్టు డీప్ ఫ్రై అయినట్టు అవుతాయి. మషిగా కాకుండా ఒక 5 మినిట్స్ వాటిని డీప్ ఫ్రై చేసి తీసేసుకుంటే మనకి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఒక కప్పు ఆవాలు తీసుకున్నాను నేను. మీరు కావాలి అని అంటే స్టోర్ నుంచి తెచ్చుకున్న ఆవా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం మిక్సీ వేసుకున్న ఫ్రెష్ ఆవపిండే యూజ్ చేస్తాను. సో ఇక్కడ 1 కప్ ఆవాలు తీసుకొని దీన్ని నేను నీట్గా మిక్సీ వేసేసుకుంటాను. సో మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసిన ఆవాలు ఏవైతే ఉంటుందో దాని ఆవపిండి ఫ్లేవర్ ఘాటు చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా నేను ఆవాల్ని రుబ్బేసేసుకున్నాను. ఇప్పుడు ఏ డిష్లో అయితే మనము పికిల్ కలపబోతున్నామో దాంట్లోకి ఆవపిండి నేను ట్రాన్స్ఫర్ చేశాను. అంతే క్వాంటిటీ ఎండుమిరపకాయలు తీసుకున్నాను, డబుల్ ద క్వాంటిటీ అయినా సరే ఎండుమిరపకాయలు తీసుకోవచ్చు. దాన్ని కోర్స్గా బ్లెండ్ చేసి దాన్ని నేను దీంట్లోకి కలిపేస్తాను. 2 టైమ్స్ వద్దు మనకి ఎండుమిరపకాయలు అనుకుంటే, 1 టైం ఎండుమిరపకాయలు అండ్ 1 టైం ఎండు కారము తీసుకోవచ్చు. సో 1 కప్ ఆవాలు, 1 కప్ ఎండుమిరపకాయలు అండ్ 1 కప్ ఎండు కారము, ఈ మూడింటిని తీసుకొని మనం కనుక కలిపితే మనకు అది వేరే రకమైన ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఉప్పు మన టేస్ట్కి సరిపడా తీసుకుంటాము. ఇక్కడ నేను 3/4 కప్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఏదైతే మెజర్మెంట్ కప్పు మనం యూజ్ చేస్తున్నామో 3/4 కప్ తీసుకుంటున్నాను. అండ్ దీన్ని కూడా నేను ఈ స్పైసెస్తో పాటు ఆ డిష్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మనము యూజ్ చేసే ఈ డిష్ కానీ బ్లెండర్ కానీ వీటిని కలపడానికి యూజ్ చేసే స్పూన్ లేదా గరిట ఏదైతే ఉన్నదో దేనికి కూడా తడి ఉండకూడదు. సో ఈ స్పైసెస్ అన్నిటినీ ఫస్ట్ ఏం చేస్తానంటే అన్నీ నేను ముందుగానే కలిపేస్తాను. సో ఉప్పు, ఎండుమిరపకాయల కారము, ఎండు కారము, ఆవపిండి ఇవన్నీ ఏదైతే ఉన్నదో అన్నీ కలిసేసేసి మన పచ్చడిది యొక్క బేస్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ నీట్గా ఫామ్ అయిపోతుంది. సో కొన్ని చోట్ల ఉప్పు ఉండిపోయింది లేదా కారం ఎక్కువ తగిలింది అన్న ఇది లేకుండా ఉంటుంది. మన ఉసిరికాయలకి కారము, ఉప్పు, ఆవపిండి అన్నీ ఏదైతే ఉన్నదో ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ స్పైస్ మిక్స్ బాగా పడితే మనకి రుచి కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా నేను ఫస్ట్ డ్రైగా ఉన్నప్పుడే ఈ స్పైసెస్ని కలిపేసుకుంటాను, సో దాట్ తర్వాత నాకు స్పైస్ మిక్స్లో తేడా లేకుండా ఉంటుంది అని ఒక చిన్న కాన్ఫిడెన్స్. మీరు కూడా ఇలా కలిపేసుకొని అప్పుడు మీరు పికిల్ పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, అన్ని స్పైసెస్ నీట్గా కలిసిపోయాయి. అండ్ వన్స్ ఈ టాస్క్ అయిపోయింది అని అంటే మన పికిల్ పెట్టుకునే దాంట్లో మనము హాఫ్ వే వచ్చేసినట్టు. నెక్స్ట్ వచ్చేసేసి మనము ఉసిరికాయలు ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ డీప్ ఫ్రై చేసిన ఉసిరికాయలు మెత్తగా ఉన్నాయి, మషిగా లేవు. వీటిని కూడా తీసేసుకొని శుభ్రంగా మనము ఈ డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాము. అండ్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉన్నదో దాన్నే ఇప్పుడు పిక్లింగ్ కూడా వాడతాము, మళ్ళీ వేరే నూనె అవసరం ఉండదు. నేను ఇక్కడ పించ్ ఆఫ్ అసోఫిటడా కొంచెం ఇంకు వాడాను. ఇంగువ ఆప్షనల్, మీకు ఇష్టం లేదంటే అది వాడకపోయినా పర్వాలేదు, నేనైతే వాడతాను. సో ఈ నూనె కూడా తీసేసుకొని ఈ డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి ఫస్ట్.
వన్స్ అన్ని డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం వీటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నేను తీసుకున్న ఉసిరికాయలు ఈసారి బాగా పుల్లగా జ్యూసీగా ఉన్నాయి, అందుకని నేను దీంట్లో నిమ్మకాయ రసం కలపట్లేదు. మామూలుగా అయితే ఈ 40 ఉసిరికాయలు మోయిన 4 నిమ్మకాయల యొక్క రసం పడుతుంది. సో అది మన ఉసిరికాయల యొక్క పులుపుదనాన్ని బట్టి మనము చూసుకొని కలుపుకోవాలి, లేకపోతే పచ్చడి పుల్లగా అయిపోతుంది. 3 రోజుల తర్వాత నేను పచ్చడి మళ్ళీ తీసి చూస్తున్నానండి. పచ్చడి బాగున్నది, టేస్ట్ చూస్తే దీంట్లో నాకు ముందనుకున్నట్టే నిమ్మకాయ రసం అవసరం రాలేదు. సో నేను నిమ్మకాయలు కలపట్లేదు. మీరు చూసుకొని మీ పిండి యొక్క పులుపుదనాన్ని బట్టి కలపడమో లేదో అన్నది డిసైడ్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఏదైతే ఉన్నదో ఒక జాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. మీ దగ్గర జాడీ లేకపోతే ఏదైనా గ్లాస్ కంటైనర్లోకి, ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కావాలి అని అంటే వెల్లుల్లి ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై రెసిపీ ఆఫ్ మై ఉసిరికాయ పచ్చడి. మీకు గనక మా ఉసిరికాయ పచ్చడి రెసిపీ నచ్చినట్టయితే ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.